పురపాలక సంఘం కౌన్సిలర్ అభ్యర్థులతో సాలూరు పురపాలక సంఘం ఎన్నికల అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు సభ్యులతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో మరియు టీడీపీ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ అభ్యర్థిగా పువ్వల ఈశ్వరంను వార్డు కౌన్సిలర్ గొర్లె జగన్మోహన్ రావు ప్రతిపాదించారు. అనంతరం వైస్ చైర్మన్ గా జరజాపు దీప్తిని కౌన్సిలర్ వంగపండు అప్పలనాయుడు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్నధర మరియు ఎంపీ గొడ్డేటి మాధవి అలాగే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు మున్సిపల్ మెజార్టీ ఇచ్చి మెంబర్స్ అందరినీ గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాదాపు మరి అన్ని మున్సిపాలిటీలో కూడా అత్యధిక మెజార్టీ వైఎస్ఆర్సీపీ గెలవడం, మరి మొట్టమొదటిసారిగా నేను సాలూరు నుంచే నా ప్రబంధం స్టార్ట్ అయ్యింది. అలాగే ప్రచారానికి కూడా మరి సాలూరు వచ్చి మరి నేను ఏదైతే కార్యక్రమం కోసం ప్రచారం చేశానో వాళ్ళందరూ గెలవడం కూడా చాలా ఆనందంగా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా మొట్టమొదటి మున్సిపల్ ఎలక్షన్ పార్టిసిపేట్ చేయడం, అలాగే ఈరోజు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ సెలక్షన్లో కూడా మరి పార్టిసిపేట్ చేయడం మొట్టమొదటిసారి. ఎంతో ప్రశాంతంగా అంటే అందరూ సమన్వయం పాటిస్తే ఎంత చక్కగా ఉంటుందన్నది ఈరోజు నిరూపించారు. అంత ప్రశాంతంగా మరి ఏకగ్రీవంగా చైర్పర్సన్ ఈశ్వరమ్మ గారు అలాగే వైస్ చైర్మన్ దీప్తి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి వాళ్ళందరూ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంత చక్కగా ఎటువంటి ఇబ్బంది కలిగివ్వకుండా అందరినీ సహకరిస్తూ మరి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా ఎంతో అంటే చాలా చెప్పలేను, మాటల్లో చెప్పలేము అంత ప్రశాంతంగా జరిగింది. నిజంగా ఇటువంటి ఎలక్షన్ జరిపించినందుకు ఆఫీసర్స్కి అలాగే మా మన్య ముద్దుబిడ్డ మా ధైర్యం మా దారి మా నాన్నగారితో సమానమైన రాజన్నధర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.